పేరు రాజు. పుట్టి రాజేనా పొగరబోతు రాజు. నీ పొగరబోతాను నీ పేటలో చూపిద్దువు గాని ఈ రోజే నీకు విడుదల. పదా ఈ రోజే విడుదల. ఇదిగో నీ బట్టలు, ఇదిగో నీ భత్యం, ఇదిగో నీ చాకు. ఇది పేకల్ని తగ్గవేయడానికి పనిచేస్తుంది కదూ రాజు. పళ్ళు కోసుకుని తింటానికి కూడా పనిచేస్తుంది. జైలర్ గారు, ఇన్నాళ్ళు శిక్ష అనుభవించిన తర్వాత ఈ సత్యం తెలుసుకున్నావన్నమాట. ఈ నిజం నాకెప్పుడో తెలుసు, కానీ నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతూ ఉంటే శిక్షకు భయపడి నోరు మూసుకుని ఊరుకోమంటారా? ఏం చేస్తావు? తప్పు చేసిన వాళ్ళని తనడం తప్ప. బా తప్పున్నారా? అది నీ పని కాదు, ప్రభుత్వం పని, చట్టం పని, పోలీస్ పని. చూడు రాజు, నువ్వు హంతకుడివి కావు, దొంగవి కావు, కానీ అన్యాయాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేవు. వాళ్ళ నువ్వు తంటావు, ప్రభుత్వం నిన్ను దండిస్తుంది. నీ జీవితం అంతా ఇలాగే గడుపుతావా? ఇది మంచిదంటావా? మంచిది కాదనుకోండి, కానీ చెడ్డ పని చేసే వాళ్ళ గురించి మాత్రం మీరు కాస్త గట్టిగా ఆలోచించాలి. వస్తానండి. మంచి
అధికారులకు వస్తా. నీ పేరు రాజు. నా పేరు శేషు, 3X క్లబ్ బాస్. నీలాంటి చురుకైన వాళ్ళని ఎంకరేజ్ చేసి పైకి తీసుకురావడమే నా హాబీ. జీతం ఎంత కావాలి? జీతం పోనీ నువ్వు తెచ్చిన దాంట్లోనే 50-50. ఈ రాజు కడుపుతో కుర్చీ కోసం దొంగతనం చేసే రకం కాదు. నా సంగతి తెలుసుకోవాలంటే చిక్కడపల్లి చౌకులు అడుగు. చిక్కడపల్లి చౌక్ రాజు జైలుకి వెళ్ళాడు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. ఆయన ఊళ్ళో ఉంటే మీ అందరు మోసాలు ఎప్పుడో బయట పెట్టేవాడు. రాజట రే, రాజు కాదు రాడి బాబోయినా ఈ చౌకలో ఈ రంగాన్ని ఎవడేం చేయలేడరా. అది ఏడుకో నువ్వు, ఆడి బాడీ ఏంటి నీ బాడీ ఏంటి? అబ్బా ఉక్కు పిడుగు మిరటది కదా మానది. నేను నీ పని పట్టలేదు. పరిచిపోయింది పరిచిపోయింది. పైసా తక్కువ తీసుకో, మాకి వడ్డీ ఇవ్వకపోతే మీకి నగా వేలం వేస్తాం. పాపమ్మా చెప్తావు. జయగోపాల్కి నిన్ను చూడగానే హేంగు అంతా బలం వచ్చింది. మాకి రారాదు రా లోపలికి. మర్యాదల తర్వాత ముందు ముసలమ్మ పని చూడు. అది కాదురా జయగోపాల్ జాబ్లే. నిజం రామా, నేను కాదన్నానా? తోచిన బట్టి అమ్మా దేవుళ్ళగా వచ్చావు బాబు. పదం అమ్మ బాబాయ్, నిన్ను తల్లి పెట్టి మనసు చంపేశాడు. ఏం బాగు కూర్చో, ఈ సునం రంగ హోటల్లో తిని నోరుతా. ఒంటి మీద చెయ్యేసావా? మా గురువు వచ్చిన తర్వాత చర్మ ఒలిపించా. అవడా నీ గురువు? ఆ రాజుగారేనా? రానిరా వాణి, నిన్ను ఎముకలు సున్నం చెప్తా. ఎముకలు సున్నం చెప్తా? పండిగా నీ పేగులు చెప్తా. అరే గురు గురు సులేమాన్ బహుదచ్చా. దురద్దం చూడై చూడై, ఇప్పుడే నీ పేరు చెప్పి గొప్ప వస్తాను కొడుకు. రాజు రాజు ఎప్పుడొచ్చా? ఎరా వస్తా. ఏం కలుస్తున్నా? సున్నం మాది కాదు రాజు, గోళ్ళకి సున్నం వెళ్తాం అనుకున్నాను. వచ్చే సంవత్సరం ఇస్తానులే. రే కల్తీ, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. సారా ఎక్కడ కూర్చోవాలి? నేనే బాబు. బాబు వచ్చావా? వచ్చాను తప్ప. బాగున్నావా? బాగున్నా. జాగ్రత్త, మళ్ళీ ఈ వీధిలో ఎవళ్ళైనా సరే తాత మీద చెయ్యి వేశారో. తాత, మళ్ళీ ఇలాంటి అఘాయిత్యం జరగకుండా నేను అంటానుగా వస్తా.
ఈ క్లబ్ లో ఆడటానికి వీల్లేదు. నా ఇష్టం. ఈ రఘుపతి లక్షల కోట్లు ఈ క్లబ్ కు దారం వచ్చాడు రా. ఈ క్లబ్ నాకు రుణపడింది. నా రుణం తీర్చడానికైనా మీరంతా నాతో ఆడించాలి. నన్ను ఆడించాలి మిస్టర్ రఘుపతి. అవును, డబ్బు లేకుండా ఇక్కడ ఎవ్వరూ ఆడడానికి వీల్లేదు. డబ్బు నేను ఆడతా. డబ్బు తీసుకొని వస్తాను రా. రాత్రి అన్నం తిన్నావా నాన్న? నీ ఆరోగ్యం నువ్వే కాపాడుకోకపోతే ఎలాగ నాన్న? నీకోసం కాకపోయినా తల్లి తండ్రి అన్నీ నువ్వే అనుకునే నా కోసం. సుశీల, బాధ కలిగించానా నాన్న? లేదమ్మా, ఏదో కొంచెం పని ఉండి రాత్రి ఇంటికి రాలేకపోయా. ఇలా చెప్పడం నీకు అలవాటైపోయింది. చింటికి అంత ఒక్కదాన్ని రాత్రుళ్ళు బిక్కు బిక్కుమంటూ ఎలా ఉంటానని కూడా ఆలోచించుకోలేదా నాన్న? లేదమ్మా, ఇక నుంచి రాత్రుళ్ళు ఇంట్లోనే ఉంటానమ్మా. టిఫిన్ కాఫీ తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళవుగా, ఇప్పుడే వస్తాను. గురు, అంత జైలుకెళ్తే చిక్కుపోతారు, నువ్వేవిడు కూడా పిక్కలకు తయారైపోయావు. ఈ దెబ్బ చూస్తే 3X క్లబ్ బాస్ నాగులగాళ్ళ నన్ను తన దగ్గరుండి పోమన్నాడు. నాగులంటే జ్ఞాపం వచ్చింది గురు. వాడి ముట ఈ మధ్య బోడుగోళ్ల పక్కన మకాన్ పెట్టారు. 3 ముక్కలాట్లో 100,000 అమాయకులు చేసి గుంజేస్తున్నారు. అంత మోసం అనుకో, ఎవడైనా ఎదురు తిరిగి అన్యామంటే సంతోషం. అలాగా నువ్వు అనుకురు, నువ్వు అన్నావంటే చాలు. ఈ రాత్రికి వాళ్ళ పని తన తలుసుకున్నాయి. ఏమిటి దాస్ మీకు ఫోన్? రోజీ, ఈ నెక్లెస్ ఖరీదు 75,000. వండర్ఫుల్. ఏమిటా సోర్స్? హోల్ డైమండ్స్, మహారాజా ఆఫ్ నవరసపూర్ నా థిక్కెస్ట్ ఫ్రెండ్. ఏదో పాపం అవసరానికి అమ్మబోతుంటే ఆ డబ్బిచ్చి నేనే తీసుకున్నా. అసలు దీని ఖరీదు 1,00,000 రూపాయలు. నెక్లెస్ ఎస్ నెక్లెస్. వెళ్ళి వేషం మార్చుకో.
చెప్పరా చెప్పిన నాయన టెంకే మూడు ముండ్రి రెండు రోజులు ఒక చెక్కి నేను చూడలేనైనా మళ్ళీ కలపాల్సిందే అదే కుదరడమేనా ఆ రాసిందే అడేస్తుందేనా అయితే మేము మానేస్తున్నాం రాజని వాడే వీడు అబ్బా చాలా అందంగా ఉన్నాడు అని పోగొట్టుకోకూడదు జాగ్రత్త మారువేషం జాగ్రత్త చావు బ్రతుకులో ఉన్నాడు కాపాడండి హుజూర్ కాపాడండి ఎవరితను మావారే ఏం జరిగింది ఎవరు పద్మాసులు ఈయన కొట్టి పారిపోయారండి చాలా అపాయంలో ఉన్నాడు మీకు హజార్ సలాం చేస్తాను హాస్పిటల్కి చేర్పించండి అల్లా మీకు మేలు చేస్తాడు ఇంకా చూస్తారే దిగండి దిగండి Thank you.
మొగుడు ప్రాణాలు. రాజు, ఇంతకు నీకేం తెలియదు అంటావు, అది మమ్మల్ని నమ్మమంటావు. పోలీసు వాళ్ళు అంటే అంత వెరి వాళ్ళు అనుకో. ఇది మామూలు నేరం కాదు, దారి దోపిడి. చెప్పరా ఆమె ఎవరో? ఇప్పుడేం చెప్పలేను. నిజానికి ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. అన్యాయం ఎదుర్కోపోతే దుర్మార్గులు నన్ను కొట్టి రోడ్డు మీద పడేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. అవును సార్, ఇతను దారి కడ్డుగా స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఆమె ఏడుస్తూ కారు ఆఫ్ చేసింది. ఆమె ఏడుస్తూ కారు ఆఫ్ చేసింది. ఆమె చేతి మీద మచ్చ కూడా చూశాను. ఆమెను గుర్తించగలను. మీరు అవకాశం ఇస్తే. గుర్తించగలవా? తప్పకుండా. ఆల్ రైట్. కంటికి రెప్పలా ఎప్పుడు పోలీసులు నిన్ను వెంటాడుతూనే ఉంటారు. తప్పుటడుగు వేసేవా రెండు నేరాలు. జాగ్రత్త. ఎక్కడున్నా సరే పట్టి. ఏమిటి దొంగ? గజ దొంగ పలవరిస్తున్నావా? కాదు, కళ కంటున్నాడు. కళ్ళారా చూశాను. ఆ గుర్తు నేను చూపిస్తాను. తప్పుగా రాజు. ఇన్స్పెక్టర్, ఇదేనండి నేను చెప్పాడు. చేతి మీద గుర్తు స్పష్టంగా చూపిస్తాను. ఇన్స్పెక్టర్, ఏమిటి ఇదంతా? దారి దోపిడీ జరిగింది. 75,000 రూపాయల నెక్లెస్ పోయింది. ఆమె చేతి మీద గుర్తు చూడాలి. ఆల్ రైట్, చూడొచ్చు. ఆమె చేతి మీద గుర్తున్న మాట నిజమే, కానీ ఈ గుర్తున్న వాళ్ళంతా దారి దోపిడీలు చేసేవాళ్ళునే అర్థమా? ఈ గుర్తు ఈమె ఒక్కదానికే కాదు. మా క్లబ్లో పనిచేసే వాళ్ళందరికీ ఉంది. పైగా రోజీని తెలిసిన వాళ్ళెవరు ఇలాంటి అభాండాలు వేయలేరు ఇన్స్పెక్టర్. రోజీ? అవునండి, రోజీ మాకు బాగా తెలుసు. ఆమె ఎలాంటిది కాదండి. రాజు, ఏమిటి నీ సమాధానం? ఇన్స్పెక్టర్ గారు, నా మాట నమ్మండి. నా నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆల్ రైట్, నిజం నిరూపిస్తాను. నా నిజాయితీ నిలుపుకుంటా. నాకు నేరానికి సంబంధం లేదని చెప్పకపోతే నువ్వు చస్తావని కూడా తెలుసా? ఆడవాళ్ళని చంపేయడంత అధముడు కాదు నా రాజు అని కూడా తెలుసు. నీ రాజు? అవును, నా రాజే.
దూరంగా మనిషి దూరంగా ఉన్నా నా మనసు నీ నుండి దూరం కాలేదు రాజు. తొలి చూపులోనే నిన్ను చూసి నన్ను నేనే పొరపాటున ఎదురు తిరిగావా? ఈ కాగితం నా దగ్గరే ఉంటుంది. నువ్వే హంతకుడవని రుజువు చేస్తుంది. నిన్ను దొంగగా అనుమానించడానికి, మా క్లబ్ను అనవసరంగా అవమానించడానికి కారణమైన నెక్లెస్, ఈ రెండు తొలగిపోవడానికి కష్టపడి శోధించి సాధించా. ఈరోజే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. రోజీ, ఇక రాజును తీసుకెళ్ళండి. కమ్ ఆన్. నలుగురి కంట పడ్డావా? నిజంగా చస్తావు. ఇదిగో డబ్బు,
నీ దగ్గర ఉంచుకో. మాయమై మీరు సంతకం తీసుకున్నాడు, నన్ను ఎప్పుడు తన దగ్గరే ఉండిపోమన్నాడు. ఇదంతా మోసం గురు. నిన్ను గుప్పెట్లో పెట్టుకోవడానికి ఏదో ఎత్తు వేసిందా? నిజంగా ఇదే మోసం అయితే ఇప్పుడే వాళ్ళని ఆశ్రయించారు. తొందరపడదు, నీ ఆయువు పట్టంత వాళ్ళ చేతులు ఆలోచి. నిజమే, వాళ్ళు తవ్వుకున్న గోతులు వాళ్లే పడాలి. వాళ్లల్లో ఒకరిని అవుతా. వాళ్ళు చెప్పిన దోపిడీలు దొంగతనాలు అన్ని చేస్తాను. వాళ్లను నమ్మిస్తాను. చివరికి వాళ్ళ తంతం చూస్తాను. మన వేషం ఆడుకు తిన్నట్టుంది. అందంగా ఉన్న మొహం మీద గడ్డి మొలిచినట్టు ఆ
చిట్టి, నువ్వు అసలే పిచ్చి పిల్లం. ఈ వేషం ఎందుకు వేస్తున్నానంటే ఎవరికి తెలియకుండా ఉండటానికి. అంటే దాసని మీ అన్నయ్య చచ్చిపోయాడు అన్నమాట. ఊరికేనమ్మా, మాట వరసకి. ఈ మారువేషం వల్ల మనకి నెలకి 400 జీతం వస్తుంది. నేను బ్రతుకున్న దాడి ఏ మాత్రం తెలిసిన బాస్ నిజంగా నన్ను చంపేస్తాడు. అన్నయ్య, అయితే నువ్వు నిజంగా చచ్చిపోయావని చెప్తానులే. మంచిదమ్మా. ఎవరండి ఇంట్లో? కొంచెం తలపిస్తారా? ఎవరో చూడు. నువ్వు లోపలికి వెళ్ళన్నయ్య. అసలు పేరు తంటి. ఈ మాన ఎవరికి? మీకు మీకు వేయడానికి చాలా టైం ఉందండి. దాసు మీకేమవుతాడు? మా అన్నయ్య. వాడు తట్టాడు మీకు తెలియదా? ఇప్పుడే తెలిసిందండి. మరి మీ కళ్ళలో నీళ్లు లేవే? వాడి మీద మీకు సానుభూతి లేదా? వాడు నా ప్రాణమిత్రుడు. వాడు తట్టాడని తెలిసిన దగ్గర నుంచి నాకు తచ్చినా నిద్ర రావటం లేదు. ఏడు వాడు, అదే వాడి ఫోటో ఎక్కడ ఎక్కడ వాడి ఫోటో? దాదు, నీ ఆత్మజాతి కోరు చూద్దాండే దాదు. దాదా, నా కడుపు నిండా ఏడవల్లా ఉంది దాదు. దాదా, ఇంక నాకు లేకుండా పోయావు దాదా. దాదా, 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 రాగం చాలా బాగుంది. నాకు అందరూ బాగా కావాలి. నీ పేరేమిటి? చిట్టి. చిట్టి, మనిషిలాగా మహాందమైన పేరు. బ్యూటీ, బ్యూటీ, బ్యూటీ. ఓహో, నేను అంత అందంగా ఉన్నానా? షూర్ 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 షూర్. ఫారెన్ లో ఏజ్ బత్ స్థాయిలా, ఇండియాలో చిట్టి. ఇంతకంటే అందగా తెలు పుట్టరు. పుట్టిన పేరు కావాలంటే చిట్టి. చిట్టి, నువ్వు ఒంటరిగా ఉన్నావంటే దొంగలు దోచుకోవడానికి వస్తాను. నీ డబ్బులు కాదు, నీ అందాన్ని, నీ బ్యూటీ. అందుకని నీ ఒంటరితనాన్ని జంతగా చేయడానికి, నిన్ను మనసులో పెట్టుకు దాచుకోవడానికి నేను రోజు మీ ఇంటికి వచ్చేస్తాను. ఏమంటావు? అలాగే రండి. అబ్బే, వీల్లేదండి, ఇక మీరు మా ఇంటికి రావద్దు. ఎందుకు రావద్దు? ఇరుగు పొరుగు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఈడు తోడు బాగుంది అనుకుంటే. నీకా భయమక్కర్లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటా. నీకోసం కాదు, చచ్చిపోయి మీ అన్నయ్య ఆత్మశాంతి కోసం. అబ్బా, ఎవరిని చూస్తే బాగుండదు, మీరు వెళ్ళండి. చూడకపోతే బాగుంటుంది చెప్పు. అబ్బ, వెళ్ళమని చూస్తే జిద్ది 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 ఎలా ఇస్తున్నా కదా సార్. బ్యాంక్ పండు. ఎవడే ఇసంటి? నాకేం తెలుసు, నీ స్నేహితుడని చెప్పాడుగా. నీ మొహం చిట్టి, వీణక్కడ పోలీసుతో చూశా. కొంపదీసి వీడు సిఐడి పోలీస్ ఏమన్నాయా? ఎవడైతేనే జాగ్రత్త, వాడిని ఇంటికి రానివ్వకు. వీరభద్రయ్య, ఈ అభిప్రాయం వచ్చిదే, కానీ ఆచరణ బుద్ధి చూసావు చాలా కష్టమైంది. మీరు తలుచుకుంటే ఈ కష్టాలని దాటి ఒక్క నిమిషంలో కట్టెక్కేస్తాను. ఇలా చూడండి, ఆ పిల్లని పిల్ల తండ్రిని ఒప్పించే బాధ్యత నాది, కానీ మీరు మాత్రం అడ్డు రాకుండా ఉంటే ఆ 500,000 ఒక 100,000 మీది. ఎంత మాట వీరభద్రయ్య, అలాగే చేద్దాం. నువ్వంటే నాకు ఎప్పుడు ట్రస్టే. నాకు తెలియదు, మీరు చెప్పాలా?
దగ్గర వస్తువులన్నీ మాయం చేశావు. పెద్దలు ఆశించుకున్న పేరు ప్రఖ్యాతులు లేకుండా చేశావు. ఆఖరికి దేవుడు పూజ సామాన్లు కూడా దొంగిలించే స్థితికి వచ్చావంటే నేనేమనుకోవాలి నాన్న? ఏమన్నాను? నేను ఇలా దిగజారిపోవడానికి కారణం నా కన్న తండ్రి. తాతగారా, ఆయన అనుకోవడం మహాపాప నాన్న. స్వార్జితమని ఉన్న ఆస్తంతా నాకు అందకుండా నీ పేర పెట్టి నన్ను అనామకుండి చేశాడు. నలుగురులో నవ్వుల పాలు చేశాడు. ఆయన అలా ఎందుకు చేశారో ఒక్కసారి ఆలోచించుకోనాన్న. బాగా ఆలోచించా. ఇల్లు బట్టి ఉండడం లేదని తాగుబోతున్నాయి తిరుగుతున్నానని అంతే కదూ. ఆస్తంతా నీ పేర పెట్టినంత మాత్రాన నేనేమన్నా బాగుపడ్డానా? ఆయన నా చేశాడనే బెంగతో సర్వనాశనం అయ్యాను. చస్తూ ఆయన చంపాడు, ప్రతికుండి నువ్వు చంపుతున్నావు. చెప్పి చెప్పి నా ప్రాణం విసిగిపోయి ఆఖరిసారిగా చెప్తున్నా, నువ్వు పెళ్లి చేసుకో తీరాలి. అప్పుడు కానీ నా మనస్సుకు శాంతి లేదు. అంతేకాదు ఈ అలవాట్లకు దూరం కాలేదు. నా పెళ్లికి నీ అలవాట్లకి సంబంధం ఏమిటి నాన్న? సంబంధమే లేదంటావా? చెత్తంత కూతురు పెళ్లి కాకుండా కళ్ళెదురుగా ఉంటే ఏ తండ్రికి గడ్డి మీద కొనుకుపడుతుందమ్మా? నీకు వచ్చే లోటు ఏమిటి? ఆస్తికి ఆస్తి, అందానికి అందం అన్నీ ఉండి కూడా ఎందుకమ్మా నువ్వు పెళ్ళింటే ఇష్టపడవు? ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినంత మాత్రాన పెద్దల బాధ్యత తీరిపోదు నాన్న. కన్న తండ్రి తాగుబోతూ దూదరై వీధుల వెంట తిరుగుతుంటే కాపురి చేసి ఆడపిల్లకు మాత్రం కంటి మీద కొనుక్కుంటుందంటావా? నాన్న, నేను ఆకసారిగా చెప్తున్నాను, నీ ప్రవర్తన మార్చుకొని మన కుటుంబ గౌరవం కాపాడితేనే నేను పెళ్లి చేసుకుంటాను. లేదా ఆ జన్మాతో ఇలాగే చీకట్లో కృంగిపోతారు. ఇదేనా నువ్వు చెప్పే సమాధానం? ఎంతకంటే నేను ఏం చెప్పలేదు. మీ అమ్మాయి అడ్డుపడకపోతే నీ గట్టి ఏమయ్యేది? ఈ బ్రతుకు కంటే సావే మంచిదయ్యా. ఎందుకయ్యా అంత విరక్తి? నీ కూతురు పెళ్లి కాలేనేగా. ఆ భారం నా నెత్తి మీద బంగారం వాటి సంబంధం చూస్తాను. వీరభద్రయ్య, పై సంబంధాల కోసం పాకులాడే అవసరం కూడా లేదు. మా అబ్బాయికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను. నీ మేలు జన్మలో మర్చిపోలేను. అమ్మాయి కూడా పెళ్లికి ఇష్టపడింది. అమ్మాయి నీ ఇంటి కోడలిగా చేసుకుని నీ మాట నిలబెట్టుకో వీరభద్రయ్య. మనిషి కాదయ్యా మాట ముఖ్యమని ముందుగానే చెప్పాను. మీ అమ్మాయిని కోడలిగా చేసుకోవడమే కాదు, పెళ్లి ఖర్చు అంతా నేనే భరిస్తాను. మా ఇంట్లోనే పెళ్లి చేస్తాను. ఏమంటా సుశీల, విన్నాను కామా? కోటీశ్వరిని కోడలి కాబోతున్నావమ్మా. దుర్గాంబే మీ అత్తగారు. అత్తగారే కాదు, ఇహ నుంచి సుశీల్ని కడుపులో పెట్టుకుని కాపాడే తల్లిని కూడా. అమ్మా, నా తప్పులని క్షమించు తల్లి. ఈ పెళ్లి నీకు ఇష్టమే కామా? నీ ఇష్టం నాన్న. ఇంకేమంటయ్యా, ముహూర్తం పెట్టించు, పెళ్లి చేసేద్దాం. తప్పు లేదని సంకోచించకు. వస్తా అమ్మాయి గారు, పదండి. నేను హంతకుండా రుజువు చేసే కాగితం ఉన్నంత వరకు నేనెవరిని నమ్మ. అది నీకిస్తే నాకు దక్కవుగా. అది దక్కే వరకు నేను చిక్కనుగా. అనుభవం నేర్చు. ఆ కాగితం నా దగ్గర ఉంటే
ఎప్పుడో ఇచ్చేదాన్ని నా పిచ్చి రాజా. రాజు 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 మనిషి కాదయ్యా, మాట ముఖ్యం. ఏదో తెచ్చావు రా చెప్పి అడిగాను. లేదు దొంగ సొత్తు, నువ్వు కంట్రోల్ పడి అడిగితే ఎలా పలుకుతుంది చెప్పు. పలకావద్దు పలకావద్దు, వచ్చిన దాన్ని వేస్తాం. నీ హిరణ్యాక్షరాలు వింటుంటే 20 ఏళ్ళు దాటేటట్టు ఉంది. ఇవన్నీ ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే టీపీ శాంతోర్యం వెళ్ళిపోతాను. టీపీ టీపీని గట్టి కావకరా, నీ పెళ్లి కంటే ముందు నా పెళ్లి అవుతుంది. ఇంకా చూస్తావేమే, లోపల తీసుకెళ్లి పెళ్లి ఏర్పాటు చేయిపో. కర్మ 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 మరు రఘుపతి స్నేహితుండండి. అలాగా వీరభద్రయ్య గారు పెళ్లి కుమారు తొందరగా చూసావాలి. వస్తున్నా. అయ్యా రఘుపతి గారు ఎక్కడ కనిపించలే. ఏం చెప్పమంటావు బాబు, ఈ పెళ్లి బురువు అంతా నా నిద్ర వేసుకున్నానుగా. ఆ మహానుభావుడు ఏ బాధ్యత లేనట్టు ఎక్కడున్నాడో ఏమో. ఇంకా టైం కాలేదు బాబు, ఇప్పుడు 9 అయింది, లగ్నం 12. ఆయన లెగుస్తున్నాడు రా, ఆ బాటలు పుట్టుకెళ్ళి ఆయనకి, లేకపోతే వీరభద్రయ్య గారితో మాట వస్తుంది. అరే ఇంకో బాటలు ఉందన్న మాట చెప్పరే రా, కొంచెం తీసుకొని పెళ్ళికెళ్ళ. అయ్యా పెళ్లి కుమారు రావాలి. విడిగా వీరభద్ర గారు ఏమైనట్టు త్వరగా విడిచేసుకోండి బాబు, మూత సమీపిస్తోంది. అయ్యో ఈ ఊళ్ళో ఇంత మంది ఉండగా ఈ మైద క్షయరోగం నీకే రావాలా నాయన. అంటే ఇక్కడ వస్తాడే, వాళ్ళ ఇంట్లో తాగి పడి ఏర్పాటు చేశాను. రఘుపతి రఘుపతి రఘు, నీ కూతురు బ్రతుకు నాశనం అవుతుంటే ఇక్కడ తాగి పడి ఉన్నారా? నాశనం కాదురా, పెళ్లి జరుగుతుంది. అదే జరుగుతా ఉంది, వీరభద్రయ్య పెద్ద కొడుకుతో ఆశ్చర్యంగా మాట్లాడుతుంది. ఏమిటి వాడు నిన్ను మోసం చేశాడు, చిన్నారితో కాదు రేపో మాపో చచ్చి పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. వీరభద్రయ్య ఇంత మోసం చేస్తావా? మీ రెండు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పి ఈ క్షయరోగి వెతకి ఇచ్చి పెళ్లి చేస్తావా? మా అబ్బాయికి అని చెప్పాను కానీ మా రెండు అబ్బాయికి అని చెప్పానా? అబద్ధవాడు, రాజుమోసం ఎలా మాట్లాడు? పెద్దవాడికి పెళ్లి కాకుండా చిన్నవాడికి ఎవరైనా ఎక్కడైనా పెళ్లి చేస్తారటయ్యా. పెద్ద మనుషులు చెప్పరేమయ్యా? చెప్పాను ఏమిటండి? సుశీల చెప్పేది, ఇంత డబ్బు నిలబెట్టిన తర్వాత కూర్చున్న పెళ్లి కూర్చుని పీడల నుంచి రాబడ్డావు, చూస్తాను. అడుగు ముందుకు వేసా మీ ప్రాణం జాగ్రత్త. ఇంకెక్కడ పెట్టాలన్నా అమ్మని పిలుస్తున్నారు మాట్లాడరా.
నెక్లెస్. ఆ ఫోటోలో ఉన్నవాడే వీరభద్రయ్య. ఇల్లంతా విచారంలో మునిగి ఉన్నా వారి ప్రాణాల సేఫ్లోనే ఉంటాయి. అడ్డొస్తే వారి ప్రాణాలు తప్పించైనా సరే ఆ నెక్లెస్ తీసుకురావాలి. ఏమంటాం? ఊరుకోవే. నిన్ను ఊరికి పంపించి మేం చేసే నిర్మాతం ఇదిరా నాయన. ఏమైనా నేనుంటే ఇలా జరిగేది కాదు. ఆ పొగరపోతులు పరదీసి తండేవాడిని. జరిగింది చాలేరా నాయన. నువ్వు ఊళ్ళో లేకపోవడమే మంచిదేంటి? లేకపోతే ఆ పాప ఇష్టం ఉండేవాడు నిన్ను కూడా కాల్ చేసేవాడు. ఆ పిల్ల నీకు పెళ్లి చేసినా పాప ఉండేదిరా. ఇంత ఘోరం జరిగేది కాదు. కొడుకు పిల్ల పిల్ల ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి. ఆహా, అన్ని దులిపేసుకుని వెళ్ళటం అంత సులభం అనుకున్నావా? ఏమిటండి మీరు అనేది అర్థం కాలే. అయ్యో పాపం, ఎంత నంగరాజివే. ఈ పెళ్లి పేరుతో బంగారం లాంటి నా కొడుకును మింగాం. మా మాన మర్యాదలను మంట కలిపాం. త్రాగుబోతు దొంగైన నీ తండ్రితో మా ఆయన్ని చంపడానికి చూశాం. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఇవన్నీ నేనే చేశానంటారా? నువ్వు చేయలేదనుకో. ఇవన్నీ నీ కారణంగా జరిగాయా లేవా? మీరేమో నీళ్ళతో మాట్లాడాలి పడాలి అప్పటికి. అన్యాయం ఏమిటి? న్యాయమే. నీ బాబు దొరికి కేసు నడిచి మా నష్టం భర్తీ అయిన వరకు నువ్వు ఇల్లు కలిసి పెట్టాను వీలేదు. తెలిసిందా? దొంగ తట్టుకో మా కళ్ళలో కారం కొట్టి పారిపోవడానికి ప్రయత్నం చేసావో నీ రెండు కాళ్ళు కొట్టి మూల పడేస్తాను. రమ్మంటుంటే నిన్న ఎందుకమ్మా ఊరికి ఆ పిల్లనంత బాధ పెడతావు? బాధ్యత ఉన్న వాళ్ళం కాబట్టే బాధ పెడతావురా. నీకేం తెలుసు? 5 లక్షలు విలువ చేసి ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? గాలికి తిరిగే నీకు ఆ పిల్ల రా గుదిబండ. అంటే ఆ పిల్లను నాకిచ్చి పెళ్లి చేస్తావన్నమాట? అబ్బాయి
చచ్చిన తర్వాత ఎవళ్ళు ఏమవుతారో ఎవరికి తెలియదు. అన్ని తెలుసుకోవటానికైనా బ్రతకాలనుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని కూడా బ్రతకమంటున్నాను. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళ దగ్గరికి చేర్పిస్తాను. నా అనేవాళ్ళు ప్రస్తుతం ఎవరు లేరు. ఆ వివరాలు కూడా నేను చెప్పదలుచుకోలేదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళడం అంత కష్టమైన పని కాదు. కానీ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడానికి నా కాళ్ళు ఆకలేదు. పోనీ, మీరు పని చేస్తారా? మీ బాధలు మర్చిపోయేటంత వరకైనా మా ఇంట్లో ఉండండి. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. అంటే మా ఇంటికి రాననేగా, వస్తే నేను మోసం చేస్తాననేగా? అలాంటి కోరిక నా మనసులో ఉంటే మీకు తెలివి రాకముందే ఎప్పుడో మా ఇంటికి తీసుకెళ్ళి ఉండేవాడి. ఇదిగో చూడండి, ప్రమాణం చేసి చెప్తున్నా, నా మనసులో ఏ చెడు ఉద్దేశమూ లేదు. మిమ్మల్ని కాపాడాలని రమ్మంటున్నాను. చెప్పండి, వస్తారా రాదా? ఏమండి, నేను దొంగని కావచ్చు, కానీ నీచుడి మాత్రం కాదు. రండి. Thank you.
లోపలికి రండి. ఇంట్లో ఎవరు లేరా? నేను ఒక్కడిని. అందుకే ఇల్లంతా ఇలా ఉంది. ఇదేనండి వంటగది. మీరు ఎప్పుడు ఫోన్ చేశారో ఏమో, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను, ఉండండి. దాని మూలంగానే ఇదంతా జరిగింది. పెద్దవాడు చచ్చిపోయాడు, నేనేమో తావు తప్పించుకున్నాను, వీడికేమో ఇలా దెబ్బలు తగిలినాయి, ఇల్లు కుల్ల అయిపోయింది. ఇదిగో చెప్తున్నా, నేను మాత్రం చస్తే దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టను, చస్తే దాన్ని రావది. అది చస్తే మన పీకల మీదగా వచ్చేది. ఆ మాత్రం తెలియటట్లు కూడా లేవు. మన నగతో దాన్ని ఎవడో లేవదీసి పోయినాడని ముందుగానే పోలీసు రిపోర్ట్ ఇస్తే సరి, దాని పీడ విరాడైపోతుంది, మన నగ మనకు దక్కుతుంది. ఏమంటారు? అమ్మా, దాని దురాలోచన. దురాలోచన ఏం కాదు, దూరాలోచన. వెళ్ళండి. ఇది నేనుండే గదేనా, లేకపోతే ఇంకా ఇంట్లో అన్న అడుగు పెట్టానా? చూడండి, ఈ పొట్ల మీకోసం తీసుకొచ్చాను. ఏమిటది? మరేం లేదండి, చీర తీసుకోండి. ఆ సంచిలో బియ్యం, ఈ ములక్కాళ్ళు, ఈ తోటకూర కాళ్ళు, ఇవన్నీ వంట సామాన్లు, ఇవి చాలా. ఇంకేమన్నా చెప్పాలా? చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. హోటల్ భోజనం, మఠ నిద్ర, మనిషికి ఏమేం కావాలో, ఎంతెంత కావాలో తెలిసేస్తేగా. ఆ ఉండండి, ఇంకా భద్రపల్లి తీసుకొస్తా. ఆగండి, ఏం తీసుకొస్తారు? అవును, ఏం తీసుకొస్తాను చెప్పండి, ఏం కావాలో తీసుకొస్తాను. ఏమీ అక్కర్లేదు. మీరు తీసుకొచ్చినవి ఒక్కరోజే కాదు, 4 రోజుల వరకు సరిపోతుంది. 4 రోజులే? సరే, అయితే మీరు వంట చేసి భోజనం చేయండి, నేను హోటల్కి వెళ్ళి తినేస్తాను. ఉండండి, మీకు కూడా ఇక్కడే వంట చేస్తున్నా. నాక అబ్బాయి, ఎందుకులేండి? ఇక్కడే ఫోన్ చేయాలంటున్నా. సరే, అలాగేనండి. మీరు వంటది కార్యం అండి, నేను బజార్కి పెట్టేస్తాను. గురు ఏడా గురు. నమస్కారం అమ్మా. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తాం. మీరెవరో తెలుసుకోవచ్చా అమ్మా? ఆపదలో ఉంటే తీసుకొచ్చాను. వీడి పేరు చంటి గారు. ఈ గురువుకి శిష్యుడేనండి. ఈ గురువు అంత గొప్పవాడిని కాకపోయినా చిన్న జీవు దొంగని. దొంగ రే, దొంగలంటే ఆవిడికి భయం. చూడండి, అబద్ధం చెప్పడం అంటే మాకు భయం. ఎందుకమ్మా భయం మీకు? మా గురువు పేరు చెప్పించాలి, ఈ ఊరు వాడంతా కూడా గడగడగడగడ వండుకోవాల్సిందే. చెడ్డనే మాట ఈ గురువు చెవులు పడితే వాళ్ళకి గడ్డు రోజులు వచ్చాయన్నమాట. మీ ధైర్యంగా ఉండండి, మమ్మీకి ఏం పర్వాలేదు, వస్తానమ్మా. నువ్వు సయ్యంటే నేను సయ్యానే.
చెప్పడం అనవసరం. ఈ రోజు కాకపోతే మరో రోజు రాజే సాధిస్తాడు. ఏమిటి బాస్, ఊరికే రాజుని వేధిస్తావు? రాజు, ఉపకారాన్ని మర్చిపోలేదు. మీ స్వేచ్ఛకు అడ్డుగా ఉండటం నాకు ఇష్టం లేదు. నా దారి కట్టు రాకండి. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. ఆ ప్రశ్న అడగడానికి మీరెవరు? మీ మేలు కోరేవాడి. నా మేలు కోరేనా? అర్ధరాత్రి పూట తాగొచ్చారు. పొరపాటు జరిగిందని ఒప్పుకుంటున్నా. అంత మాత్రాన తప్పు తెలుసుకున్నట్టు అర్థం కాదు. ఒక ఆడదానికి ఆశ్రయం ఇచ్చి మీరు చేయవలసిన పని ఇదేనా? ఏ క్షణాన ఏం చేస్తారో మీకే తెలియదు, నాకేనా తెలుస్తుంది? ఏ ధైర్యం ఇక్కడ ఉండమంటారు? ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చారు? ఆ ధైర్యంతోనే ఉండిపోమంటున్నా. ఎలా ఉండగలను? తాగిన వాళ్ళు తనువును కూడా మరుస్తారని మీకు తెలీదా? తాగిన వాళ్ళంతా ఒకటి కాదు, అందరూ తాగలేరు, తనువుల్ని మరవలేరు. తాగి కూడా మంచి చెడు గుర్తించే వాళ్ళు ఉన్నారు. నేను అలాంటి వాళ్ళల్లో ఒక్కండి. ఆనాటి పరిస్థితులు నన్ను దొంగలు చేశారు, దోపిడీలు చేశారు. అవన్నీ మర్చిపోవటం నేను దొంగను కానని ఆత్మవంచన చేసుకోవటం. ఆత్మవంచన చేసుకోవడం ఆదర్శం కాదు. తన్ను తాను కాపాడుకోలేని మానవుడు పరులను కాపాడే బాధ్యత తీసుకోలేడు. చావుపోయి నన్ను కాపాడింది ఈ నరకంలోకి తీసుకోవడానికేనా? నిజం బాధ కలిగిస్తుంది. బాధ కలిగినప్పుడు మనసులోని భావాలు కూడా బయటపడతాయి. నేను దొంగని, ఒక ప్రాణిని కాపాడాలని సంతృప్తి నాలో కలిగింది. నేను మనిషిని ఆనందం నాలో తొలగిస్తాను.
ఈ అనుభూతిని కలిగించడానికి కారణం మీరనేది మాత్రం నేనెన్నడూ మర్చిపోలేను. అలాంటి వెలుగు చూపిన దేవతను దిక్కులేని ఈ ఇంట్లోకి తీసుకొచ్చాను. ఆదరించేవాళ్ళు అదమాయించేవాళ్ళు లేని నన్ను పసిబిడ్డలా భావించి దారి చూపిస్తారని ఆశించు. ఆ ఆశ కూడా నిరాశయ్యండి. వెళ్ళి రండి, వెళ్ళండి. నేను చేసిన అపరాధానికి మీరు వెళ్ళడమే చచ్చైతే తప్పకుండా వెళ్ళండి. కానీ వెళ్ళే ముందు మీకు ఒక హామీ ఇస్తున్నాను. ఈనాటి నుంచి నేను తాగుడు మానేస్తాను. అది కూడా నా కోసం కాదు, మీకోసం, మీ జ్ఞాపకం కోసం. ఇక మీరు వెళ్ళాలనుకుంటే నేను అడ్డురాను. మీరు తర్వాత ఫోన్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాను బుద్ధి లేదు, ఎవరైనా గుర్తుపడితే ఈసారి కనిపించావా ప్రాణాలు తీస్తాను. వెళ్ళు. అన్నయ్య ఈ చీర బాగుందా? ఎక్కడది? బాగుందా లేదా? ఎక్కడ అడుగుతున్నా? అబ్బా దానికి కోపం. అదే అన్నయ్య నీ స్నేహితుడు లేడు? ఎవడు? అదే ఆ రోజు నీ ఫోటో దగ్గర నువ్వు చచ్చిపోయాను ఏడ్చాడే సిఐడి పోలీస్. వాడు సిఐడి పోలీస్ కాదు, నీ మొహం కాదు బట్టి దొంగ. అయ్యో అన్నయ్య దొంగలు ఎవరైనా పరిసలు కొడతారు కానీ 100 రూపాయలతో ఉన్న పరిస ఎవరికైనా ఇస్తారా? 30 రూపాయలు చీరకి ఇచ్చాను, 70 రూపాయలు అందులోనే ఉన్నాయి. నా పరిసి కొట్టేసి నీకు ఇచ్చాడన్నమాట. ఇది నీ పరిసా? అవును, వాడు వట్టి దొంగే కాదు జేబు దొంగ.
ఇదిగో చిట్టి, ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడినా, వాడు మన ఇంటికి వచ్చినా నీ వాళ్ళు తీరేస్తాను జాగ్రత్త. పనులకు వాయిదా పడకూడదు రాజు, నాకు తెలుసు. తెలిసిండేనా ఈ అశ్రద్ధ? నా మనసే బాగా మనసు బాగోకపోతే మరుగుందిగా మనసు. అలవాటు ఉన్న వాళ్ళందరూ అప్పుడప్పుడు ఇలాగే అంటుంటారు. నేను అందరిలాంటి పని అనుకోవచ్చు. బాస్, రాజులో ఏదో మార్పు వచ్చింది కదా అనుకుంటా. పసి కట్టడానికి నువ్వున్నావుగా. తాత, అన్నం తెచ్చాను తాత. అమ్మా, ఇటు తాత. ఏ అమ్మాయి దారి కాలం వచ్చి పడింది? అమ్మాయిలో మంగళ సూత్రం కూడా ఉండకూడదో ఏమో. అక్కయ్యో చింతకాయకి ఆ ఊళ్ళో ఉపరాయిదానం చేస్తే అన్ని పాపాలు పడతాయి. పాడైపోయింది, ఇది వరకు ఒకటి దొంగలే ఉన్నారు, ఇప్పుడు చెడిపోయిన వాళ్ళు కూడా దపరించారు. ఎరా కల్తీ, ఏమిట్రా పేలా? ఏ పేరేదే ఉంది? ఎవరు లావు తీసుకొచ్చి ఇంట పెట్టామంట, అది సంసారం ఎలా అవుతుంది? చెడిపోయింది కాక. మిమ్మల్ని నామిడి గురించి తప్పుగా మాట్లాడారంటే నాది పరిసరాలు నాన్న చెడిపోయిందని. మాట జారితే తీసుకోలేవని మీరంతా తెలుసుకుంటే నాకంతే చాలు.
మీరు చేసిన పనేమిటి? మీరు చేయబోయిన పనేమిటి? ఒక మనిషి ప్రాణాలు తీయబోయారు. ఆగమని ప్రాధాన్యపడ్డాను. ఆవేశంలో మీరు వినిపించుకోలేదు. నాకంతకంటే తోచలేదు. నేను చేసిన పొరపాటు అనుకుంటే నన్ను క్షమించండి. అంత మాత్రా నా గౌరవం పెరుగుతుందా? ఇప్పుడు తరిగిందే ఉంది. తరగటం కాదు, తలెత్తినట్టయింది. ఒక్కడది ఒక మగవాడి మీద చేయి చేసుకుంటే పది మందిలో మళ్ళీ తలెత్తుకు తిరగలరా? తిరిగిన వాళ్ళు మనిషిలా చూడగలరా? ఈ వీధిలో ప్రతి వాళ్ళు అవకాశం దొరికితే నన్ను కాపుల్లా పడవాలని చూస్తున్నారు. కానీ కానీ నన్ను కండెత్తి చూడటానికే భయపడతారు. నా మాట విడితే పక్కకు దొరుకుతారు. అన్యాయాలు చేయటానికి హరిగిపోతారు. అలాంటిది మీరు మీరు ఈరోజు నన్ను కొట్టి వాళ్లకు లేనిపోని ధైర్యం కలిగించారు. నన్ను కొట్టినా తిట్టినా నేనేమీ బాధపడవు. కానీ పవిత్రమైన మిమ్మల్ని ఒక్క మాట అంటే నేను సహించలేను. నాలుక జీవితం మారేస్తాను. తర్వాత ఏమవుతుంది? నేనేమైనా సరే మరి నేనేమవుతాను? ఒకరిని కాపాడడం కోసం మరొకరిని శిక్షించడం న్యాయం కాదు. కత్తి చూపి మనసును, బలం చూపి మనిషిని మార్చలేము. హింసకి హింసే సమాధానం కాకూడదు. నేనే సన్యాసిని కాదు. మీ మనసు సన్యాసించినప్పుడే మీరు నిజమైన మానవులు అవుతారు. ఇలాంటి మాటలు నాకు చెప్పద్దు. చెప్పినా నేను వినలేను. మాటలతో పగ మంత్రాలతో మంటలు చల్లారు. దెబ్బకు దెబ్బ తీస్తేనే కానీ నా మనసు శాంతి. అందుకు మిమ్మల్ని దెబ్బ కొట్టింది నేను. నన్ను చంపి మీరు బయటికి వెళ్ళండి. సుశీల, అవును, మీరు ఒకరిని చంపితే నీకు జైలు తప్పదు, నాకు వీధులు తప్పవు. ఎవరి పరువు కాపాడడం కోసం మీరు ఈ పని చేస్తున్నారు? ఆమె బజాల పాలు కాక తప్పదు. ఆనాడు పెడతానంటే ఉండమన్నారు, చెప్పినట్టు వింటామన్నారు. ఇచ్చిన మాట వెంటనే మరిచే మనుషులైతే నేను బ్రతి ఉండే ఏ ప్రయోజనం? కానివ్వండి, నా పేద గోడ ఉండదు. నన్ను తప్పి మీరు బయటికి వెళ్ళండి. నాకు వెలుగు చూపించిన జ్యోతిని అర్పుకోలేదు. నా వెళ్లతో నా కళ్ళను పొడుచుకోలేదు. మిమ్మల్ని దూరం చేసుకోలేదు. నేనంత గాజులు తొడిగించుకుంటున్నానట. నా యాన దెబ్బ దెబ్బ చెప్తాను. కొంచెం అగ్గి పెట్టిస్తారా? Thank you.
కమిషనర్, మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేస్తుంది నేనేనండి. నీ చెప్పిన తరం అడుగునండి. రాజు, నీ మీద అనుమానంగా ఉంది. నీ ఇల్లు సోదా చేయాలి. ఎందుకు? అదంతా నీకు అనవసరం. పద. ఈమె 3X క్లబ్ డాన్సర్ రోజీ కదూ? నీ చెప్పిన ఆమె ఈమె కాదండి. ఆమె నెక్లెస్ తెచ్చుకొచ్చింది ఇతనేనా అనుకున్నానండి. అచ్చు ఇలాగే ఉన్నాయండి, కానీ ఇతర కాదనుకుంటానండి. చాలే, పిచ్చి పిచ్చి రిపోర్ట్స్ ఇచ్చి మా టైం వేస్ట్ చేస్తావా? గెట్ అవుట్. పో. రోజీ, ఇక్కడ ఎందుకున్నావు? ఇంకెక్కడ ఉండమంటారు? ఏమిటా సమాధానం? అవునండి, ఇతను నాకు కాబోయే భర్త. త్వరలోనే మీకు సుగలేక కూడా వస్తుంది. ఆల్ రైట్ రాజు, మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నాకు అనుమానంగానే ఉంది. స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్. చక్కగా కాపాడాను కదూ. అసలు ఏమిటి ఈ గొడవ అంతా? ఎవరినైనా ఎత్తుకొచ్చావా? నీకు అనవసరం రాజు, నాకే అవసరం. ఎవరిది ఇది? మర్యాదగా మాట్లాడు. మర్యాద తెలుసున్నవాడు అయితే నా కళ్ళు కప్పి మరొక దాన్ని తీసుకురాగలవా? అసలు నీకు నాకు ఏమిటి సంబంధం? ఆహా, అంతవరకు వచ్చిందా? నిన్ను నేను మనసారా ప్రేమించాను, చచ్చే నేను కాపాడాను, మర్చిపోయావా? లేదు, మోసం చేసి సాలిగుట్లో ఈగలాగా ఇరికించావు, నా చేత దొంగతనాలు చేయించావు, దోపిడీలు చేయించావు. మోసం చేసే వాళ్లకు మంచి హృదయం లేని వాళ్లకు ప్రేమలా తెలుస్తుంది. నువ్వు మాయలో పుట్టావు, మాయలో పెరుగుతున్నావు. పుట్టి మాయలాడి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు కదూ. నేను తలుచుకుంటే నిమిషాల మీద నేను లేకుండా చేస్తాను. చేయగలిగింది ఏమైనా ఉంటే చేసుకో. పో. నేను పోరానికి రాలేదు, దీన్ని సర్వనాశనం చేయడానికి వచ్చాను. నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు, దీన్ని ప్రాణాలు తీస్తాను. ఎవరు వెళ్ళిపో. నేను ప్రేమించిన వాడిని నా కాకుండా చేయడానికి వచ్చావా? నా బ్రతుకులన్నీ కోల్పోయడానికి వచ్చావా? రోజీ, మోసగాళ్లను మొనగాళ్లను గడ్డి పరకలా చూచే నేను తలుచుకుంటే నీ ప్రాణం కాలి గోటితో తీయగలను. పరిక్షణించి ఆమెను గురించి నీవు తెలుసుకోలేవు, ఈ జన్మలో నీకు తెలియదు. వెళ్తాను, రాత్రి 12 గంటల లోపు నా దగ్గరికి రావాలి. కాదని మొండిగా కూర్చున్నావా? నీ అంత చూస్తాను. లోపు నా దగ్గరికి రావాలి. కాదని మొండిగా కూర్చున్నావా? నీ అంత చూస్తాను. హింస హింసే సమాధానం కాకూడదు.
నన్ను ఆపకండి. నా మాట వినండి. మంచిగా మనిషిగా బ్రతకాలనుకున్నా, ఏ శక్తులు నాకు కట్టొస్తున్నాయో వాటిని సమూలంగా నాశనం చేస్తేనే కానీ నాకు శాంతి. ఈయన నిర్ణయానికి తిరుగులేదు, ఎవరు నన్ను ఆపలేదు. అడ్డు రాకండి. నా మాట వినండి. ఇల్లు తెరవెళ్ళ ప్రాణిని రక్షించాను. ఇప్పుడు నేను చచ్చిపోయినప్పుడు మానవ ప్రయత్నం అంతా చేశానమ్మా. చెప్పలేరు. మంచిగా దేవుడు అంటూ ఉంటే మంచివాడైనా మా రాజు రాజు
భగవంతుడా, భగవంతుడా, ఎక్కడున్నావయ్యా? ఉన్నానని చెప్పడానికైనా మా రాజును కాపాడు స్వామి, మా రాజును కాపాడు స్వామి. చేసిన వారికి ఉపకారం చేసి నిండు మనసులు మీవి. రోజీ ఎక్కడి? రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు. అది కాదు రోజీ, ఈ స్థితిలో నువ్వు వెళ్ళి మాత్రం ఏం చేస్తావు? దాన్ని బయటికి నెట్టేస్తాను. కాలిపోయిన రాజుకు నేనే సేవలు చేసి దక్కించుకుంటాను. నువ్వు ఎంతో తెలివైన దాన్ని అనుకున్నాను, కానీ రాజు విషయంలో మాత్రం చాలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు. కార్యం సాధించే వాళ్లకు ఆతృత కోపం అసలే పనికిరావు. నీ ఉద్దేశం? సదుద్దేశమే. అంతా చక్కపరిచి రాజును దారికి తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ నువ్వు ఇంకేం మాట్లాడు, వెళ్ళు. నన్ను విడిచిపెట్టు, నీతో నేను మాట్లాడాలి. ఎందుకు మాట్లాడ? నువ్వు దొంగవి, దేవుడి దొంగవి. చిట్టి, అనవసరంగా నా మీద అపోదలు వేసేస్తున్నావు. ఎవరు చెప్పుకుంటానో ఎక్కడ కొట్టాను చెప్పనా? చెప్పు. ఆ రోజు ఏరం పట్ల చేరుకున్నావే, ఆ డబ్బు ఎక్కడిది? ఎక్కడ ఉంటే నీకు తిరిగి పడుతున్నది? అదే, ఆ పర్సు ఎక్కడిదని అడుగుతున్నాను. పర్సు ఎక్కడదేవిడి పిచ్చిదానా? పర్సు జేబులో, జేబు చొక్కాది, చొక్కా మానవుడిది. దెబ్బతిన్నావు, దెబ్బతిన్నావు. అది సరే కాని చిట్టి, ఆ రోజు నీకిచ్చిన పర్సు నేను దొంగతనం చేశాను, నువ్వెట్ట పసిగట్టావు? అది మా అన్నయ్య పర్సు, ఆయన పరాగ్గా ఉంటే కొట్టేసి నాకే ఇచ్చావు. ఏమిటి, మీ అన్నయ్యదా? మరి మీ అన్నయ్య చచ్చిపోయాడని చెప్పు. అబ్బా, మా అన్నయ్య చచ్చి బతికి చచ్చిపోయి కొంప తీసి ఆ గడ్డవాడు మీ అన్నయ్య కాదు కదా? కాదు, అవును కరెక్ట్. వాడే దాసుగాడు ఇది. ఇప్పుడు అవసరం తండ్రి. రే దాసు, సనాతన్ చుడై చుడై, నీ పని అయిపోయింది రా, తండ్రి గారికి దొరికితోరా. Thank you.
దాసు నువ్వా? ఇదిగురు దాకాడు. నువ్వట్రా, నువ్వు నీ బాసులను మోసం చేస్తారా? నేను నిజంగా చెప్పినా పగ తీసుకుంటా. నీ బాస్ దగ్గర సర్దుకొని పద. మాట్లాడు. నిజం తెలిసిపోయిందని, నీ గుట్టు పట్టబయలైందని పిక్షిపోతున్నావా? నాకు ఇప్పుడు సమాధానం కావాలి. చచ్చిపోయిన వీడు ఎలా బ్రతికి బయటపడ్డాడు చెప్పు, లేదా చక్కెర కూటి కాసిపడే ఈ కుక్కను బ్రతికొండగానే సమాధానం చేస్తాను. రాజు, రాజునే, నీచులు మోసగాళ్ల మధ్య ఉండి కూడా నీతిగా బ్రతికాను. నీ డబ్బుకు దాసోహం లేదు, దీని తప్పులకు మోసపోలేదు. నీ ముఠాలో చేరితే 50-50 అని ఏనాడైతే నువ్వు అన్నావో ఆనాడే ఒక బద్మాషమని తెలుసుకున్నా. ఇది మారువేషంతో ఏనాడైతే నన్ను మోసగించడానికి ప్రయత్నించిందో గోతులు తీసే మోసకత్తి అని ఆనాడే తెలుసుకున్నా. శేషు, ఇన్నాళ్ళు వాసం అనిపించుకున్నావురా, కానీ ఆ అర్హత నిలబెట్టుకునే తాహత లేకపోయిందిరా. సుసేనే మా ఇంట్లో లేకపోతే, ఆమె నా మనస్సు మార్చుండకపోతే మిమ్మల్ని ఇద్దరిని చీల్చి చెండాని ఉండేవాడిరా. రోజు జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇక కుక్కలా నా వెంటపడ్డారా తల్లి తల్లి కొడతాను. నా సంతకంతో ఉన్న కాగితం మీ ఇద్దరి ముందు పెట్టుకుని ఏడవండి, ముందుకోండి. ఇక నా డబ్బు ప్రాంతాల కనిపించావా? కాల్చి వాటికి రానివద్దని చెప్పానా? వాటితో మాట్లాడవద్దని చెప్పానా? మాట్లాడే నీ చెల్లెలు తన రామన్ కాబోయే భార్య తండ్రి. అడుగో బాస్, వాడు ఇక్కడే పనిచేస్తున్నాడు. కోటి. ఎస్ బాస్. రాజు పంపకు చేరకముందే సుశీల మన క్లబ్కు చేరాలి, వేషం మార్చు. అలాగే బాస్. నేను ఇక్కడున్నాన్ని మా అన్నయ్య తెలుసునేమో. భయపడకమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. సుశీలమ్మ గారు మీరేనా? అవును. ఏం చెప్పను తల్లి, నేను రాజు కలిసి ఒక చోట పనిచేస్తున్నాం, గట్టు విరిగి నలుగురి మీద పడింది, ఇద్దరు అక్కడికక్కడే చచ్చారు. పర్వాలేదమ్మా, కానీ మాట మాత్రం పడిపోయింది. వస్తానమ్మా. ఆగండి, నన్ను కూడా తీసుకెళ్ళండి. రండమ్మా.
నేను లేను గురు, అంతా చిట్టికెత్తి. అయితే ఇది ఆ శేషు గారి పని అయి ఉంటుంది. శేషు
కాదని చెప్పుకునే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు. సాక్షులు ఎవరైనా ఉన్నారా? లేవు. ఉన్నారు. ఆర్డర్ ఆర్డర్. ఎవరమ్మా నువ్వు? నా పేరు సుశీల. నేను ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. మిలా, ముద్దాయి రాజు దౌర్జన్యంగా బంధించిన స్త్రీ. సుశీలను సాక్షిగా అడ్మిట్ చేసుకుంటున్నాను. దేవుని ఎదుట ప్రమాణం చేసి. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. మిలా, పెద్ద కుటుంబంలో పుట్టి ఏనాడు వీధి గుమ్మమే తెలియని ఈ సుశీల ఈనాడు పబ్లిక్ కోర్టులో బోనెక్కి సాక్షిగా నిలబడే స్థితికొచ్చిందంటే ఈ ముద్దాయి తన పట్ల చేసిన నేరానికి, ఘోరానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అనేది అబద్ధం కాదు. ఈ ముద్దాయి ఈమెను నిర్దయగా నిర్బంధించాడు, బాధలు పెట్టాడు, ఘోరానికి ఘోరంగా హింసించాడు. ఆపండి, ఈయన నన్ను నిర్బంధించలేదు, బాధ పెట్టలేదు, హింసించలేదు. ఆపదలో ఉండగా నన్ను కాపాడి రక్షించిన దైవ సమానుడు, నీతివంతుడు. ఒక దొంగ నిన్ను కాపాడటమా, కాపాడి రక్షించటమా? అయితే సుశీల, అతను కాపాడిన దగ్గర నుంచి అతని రక్షణలోనే ఉన్నామన్నమాట. మిలాద్, యుక్త వయస్సులో ఉన్న ఈమె, దౌర్జన్యంగా ఎత్తుకుపోబడ్డ ఈమె ఇతని పోషణలో ఉండి, ఇతని మోసంలో పడి, ఇతనిపై మమత పెంచుకొని ఈరోజు తప్పుడు సాక్ష్యం ఇస్తుందంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈమె చెప్పినంత అబద్ధం. ఈ హత్యలు జరిగేటప్పుడు నేను కళ్ళారా చూశాను. శేషు నన్ను బలాత్కరించబోయే సమయంలో కాపాడడానికి రాజు వచ్చాడు. ఆ ఆవేశంలో రాజును చంపడానికి శేషు రివాల్వర్ పేలిస్తే ఆమెకు ఆ దెబ్బ తగిలి మరణించింది. మరి శేషుని ఎవరు చంపారు? శేషుని ఎవరు చంపారు? హత్యలు జరిగేటప్పుడు ప్రత్యక్షంగా చూసిన నువ్వు శేషుని ఎవరు చంపారో చెప్పలేవు? రాజు చంపలేదు. మరి ఎవరు చంపారు? సమాధానం కావాలి. రాజు చంపలేదు, రాజు చంపలేదు, రాజు చంపలేదు. స్వార్థంతో, ప్రేమతో ఏదో విధంగా రాజును కాపాడాలని వచ్చిన నువ్వు నోరు మెదపలేవు. మాకు తెలుసు, నువ్వు చెప్పు, చెప్పలేవు కూడా. రాజే హంతకు. మిలా, రాజే ముమ్మాటికి హంతకు కాదు. శేషును చంపిన హంతకుణ్ణి నేను. నా పేరు రఘుపతి, సుశీల నా బిడ్డ. ఆమెను బలాత్కరించబోయిన పాపి శేషును నేనే చంపాను. తన బిడ్డకు జరిగిన అవమానాన్ని భరించలేక హత్య చేసినట్లు తన నేరాలని ఒప్పుకున్న ముద్దాయి రఘుపతికి చట్ట ప్రకారం యావజ్జీవిత కారాగార శిక్ష విధించడమైనది.
సుశీల ధనాన్ని పెళ్లి సాకుగా అపహరించడానికి ప్రయత్నించిన వీరభద్రయ్యకు, ఆయన్ని ప్రోత్సహించిన ఆయన భార్య దుర్గాంబకు, లంచానికి ఆశించిన ట్రస్టీ వేదాంతం ధర్మయ్యకు, అసహాయ స్థితిలో ఉన్న సుశీల తీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నించిన శంకరానికి చట్ట ప్రకారం కోర్టు వారు 6 మాసాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఓపిడీలకు, అన్యాయాలకు, దొంగతనాలకు కేంద్రంగా ఉన్న 3X క్లబ్ను శాశ్వతంగా రద్దు చేయడమైనది. ప్రథమ ముద్దాయి రాజు అంతకుడు కాదని రుజువు కావడం వల్ల కోర్టు వారు విడుదల చేయడమైనది. వద్దమ్మా వద్దు, ఏడవకూడదమ్మా. నిజంగా నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను రాజు. మంచి వంశంలో పుట్టి కూడా నేను దుష్టున్నయ్య, దుష్టుల్లో ఉండి కూడా నీవు మంచి అడవిగా నిలిచి ఇక నా బిడ్డను కాపాడే బాధ్యత నీది. నా కోరిక మన్నించి నన్ను సంతోషపెట్టు రాజు. భగవంతుడా, ఎన్నో పాపాలు చేసిన నేను ఈ నిండు మనసుల్ని ఆశీర్వదించడానికి అర్హుణ్ణి కాను. నువ్వే మనసారా ఆశీర్వదించు స్వామి. జీవు దొంగతనాలకి 3 నెలల శిక్ష విధించారు. అసలు ఈ ముహూర్తం కోసమే వచ్చాను. నా కోసం పోలీసులు అక్కడ ఎదురు చూస్తున్నారు. అమ్మా, మా చిట్టిని మీరే చూడాలి. చిట్టి 3 నెలలు 3 రోజులు గడిపేస్తాను. చూడాయి చూడాయి గురు.